ఇక్కడి నుంచే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ప్రభుత్వ డాక్టర్ల పర్యవేక్షణలో మన ముగ్గురం పరీక్ష చేయించుకొని మనం ప్రజలకు ఆదర్శంగా ఉందాం. మీరు ఇంకొక ఇద్దరికి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇంకొక ఇద్దరికి సవాల్ విసురితే ఆ పార్టీల ప్రెసిడెంట్లు లేకపోతే ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు వాళ్ళు మళ్ళీ ఇంకొక ఇద్దరిద్దరికి విసురుకుంటూ పోతే ఈ తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా పారదర్శకంగా ప్రజల ఆలోచనని ప్రతిబింబించే విధంగా మన చర్యలు ఉండాలని నేను వారికి సవాల్ విసిరిన వారు నేను అనుకున్న వారు విసిరిన సవాళ్ళు నేను ఆమోదించి ఈ అమరవీరుల స్థూపం దగ్గర 12 గంటలకు నేను వస్తా అంటే కేటీఆర్ గారు ఇంకో అరగంట ముందే వచ్చి ఇక్కడ ఉంటాడు అనుకున్నా. పొద్దుగాల నుంచి తిట్ల దండకం ఎత్తుకున్నాడు. నాకు అర్థం కాలే ఎందుకంత ఉలిక్కి పడుతున్నాడు కేటీఆర్ గారు, ఎందుకంత బాధపడుతుండు, ఆవేదన పడుతుండు, ఎక్కడెక్కడో లింకులు పెడుతుండు, ఢిల్లీలో ఉన్న రాయాలే, ఢిల్లీలో పోయి పరీక్షలు చేయించుకోవాలి, లేకపోతే ఇక అన్నట్టు ఇప్పుడు ఢిల్లీలో కూడా సిద్ధమైతే ఇవాంక ట్రంప్ రావాలంటాడు. నేను ఎక్కడికెళ్ళి తెచ్చేది, నా తెలిసిన వాళ్ళు ఎవరే, సాక లైలమ్మ తెలుసు, లేకపోతే కొమరం భీమ్ తెలుసు, రామ్జీ గోండు తెలుసు, ఇక్కడ ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో అసలు భాషిన వాళ్ళు తెలుసు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు తెలుసు, స్వేచ్ఛ కోసం పనిచేసిన వాళ్ళు తెలుసు, నువ్వు చెప్పేటోళ్ళందరూ నేను ఏడిపోయి తీసుకురావాలి. ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుంది, ఎందుకు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాడు? నేను కోర్టులు వేసిన కోర్టు చూసుకుంటుందని వచ్చిందని ఇంతకుముందే మిత్రుడు చెప్తున్నాడు. కోర్టులు ఉన్న దాంట్లోనే నీ ప్రభుత్వం తప్పిసుక తిరుగుతుంది. నేను అడిగేది ఒకటి, ఆ కోర్టులో 2017 నుంచి ఈ రోజు వరకు ఉంది, 2-3 రోజుల క్రితం కేటీఆర్ గారు మీకు తెలియకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఈడీ కేసును మూసేయమని అడిగిండ్రు. ఈడీ మీరు సమాచారం ఇవ్వకపోతే సొంతంగానే వాళ్ళు కేసు నమోదు చేసి ఎక్సైజ్ శాఖ వాళ్ళు పిలిచినలతో పాటు అదనంగా రాణా రకుల్ప్రీత్ సింగ్ను విచారణకు పిలిచారు. వాళ్ళు నేరానికి పాల్పడ్డారా లేదా మాకు తెలియదు, వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకున్నారా లేదా మాకు తెలియదు, వాళ్ళ గురించి అన్యం తెలియదు పుణ్యం తెలియదు, కానీ ఈడీ మాత్రం డ్రగ్స్కు సంబంధించి విచారించేది ఉందని చెప్పి వాళ్ళని ఆఫీసులకు పిలిచిండ్రు. పొగలేందే ఏమన్నా నిప్పులేందే పొగొస్తుందా? ఇవాళ వాళ్ళని ఎవరినో పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతుండో,